సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి చేరుకున్న మంత్రి సీతక్క. సీతక్కను అడ్డుకున్న భాజపా కార్యకర్తలు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ సీతక్క కారును అడ్డుకుని ధర్నా చేస్తున్న భాజపా మహిళా మోర్చ నాయకులు. రేప్ కాలేదు అనేది ఆమె నిన్న మాట్లాడుతుంటే ఒక వీడియో మాట్లాడుతుంది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, నేను కూడా ఆ బిడ్డనే, ఆడబిడ్డను, ఆదివాసం. నాకు నిన్న తెలియగానే నేను వచ్చిన. ఇక ఎవరికి డైవర్ట్ చేయాలనే అవసరం నాకు లేదు. డైవర్ట్ చేసి పొలిటికల్ ఎవరికైనా ఉంటే ఉండొచ్చు, బట్ నాకు అలాంటి ఎవరు దాన్ని కమ్యూనల్ గా మారుస్తున్నారు, ఎవరు ఏ రకంగా డైవర్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఈరోజు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రాంతాలలో మరి కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒక కొత్త చట్టాలను తీసుకురావట్లేదు? కాబట్టి ఇవాళ నేను ఒక ఆదివాసీ మహిళగా ఉండంటే నన్ను డౌన్ డౌన్ అనుకుంటూ మరి నేనేం చర్యలు తీసుకోవట్లేదు. మీరు ఎందుకు వాళ్ళను డైవర్ట్ చేస్తున్నారు? డైవర్ట్ చేసింది ఏముంది? నేను నిన్న మాట్లాడిన దాంట్లో స్పష్టంగా చెప్పినాము, ఆమె జరగలేదన్నది. అయినా కూడా మేము ఆ యాంగిల్లో టెస్టులు చేస్తాము, రిపోర్ట్స్ బయటికి తీస్తాము, కఠినంగా శిక్షిస్తాం. ఆయన జైల్లోనే ఉన్నాడు, జైలుకు పంపించని చెప్పినాం, జైల్లో పెట్టి. మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా నేను వచ్చింది, మహిళా కమిషన్ ఎక్కడ అని వాళ్ళు అంటారు. అరే ముస్లిం హిందూ ఎక్కడ? అదిలాంటి ఏమో చర్యలు అంటే ఇంకా జైలు కంటే ఇంకే జైలు పెడతాము, దానికి ఒక విచారణ ఉంటుంది, జరగాలి కదా. మరి వెంటనే ఉరి తీయాలంటే కూడా రేపు అసలు ఆ కేసు ఏంటి? ఆమె నిన్న వచ్చింది, అంటే మొన్న వచ్చింది స్క్రోలోకి, వచ్చిన తర్వాత విషయం బయటకు వచ్చింది. మరి అప్పటికప్పుడు అంటే జైలు ఉరి తీయాలంటే మరి మనకు కూడా చట్టాలు పర్మిట్ చేయాలి కదా, అది కూడా ఆలోచించాలి కదా. వాళ్ళు మాట్లాడే తీరులో ఏదో మేము లొల్లి పెట్టామంటే లొల్లి పెట్టాం అన్నట్టే, కానీ అందులో ఏమైనా అర్థం ఉంటే మీరే మీడియా సోదరులు చూపించండి. ఒక ఆదివాసి బిడ్డగా నేను కూడా ఉన్నా, నువ్వు ఆమెకు అన్యాయం చేయలేదు, నువ్వు డౌన్ డౌన్ అంటే నాకు తెలిసిన వెంటనే నిన్ను వచ్చిన తాత్కాలికంగా వాళ్ళకి రిలీఫ్ చేత ఖర్చులకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఐటీడీఎన్ అవి కూడా ఇద్దరు ఎందుకు ఇస్తారు? డైవర్ట్ చేస్తారు, డైవర్ట్ చేయడానికి ఏముంది? ఆమె ఎంత తప్పుదో పట్టిస్తాము అంటే మీరు చెక్లు ఇస్తున్నారు, చెక్లు ఇచ్చి డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు. మరి వాళ్ళకు తిండో తిప్పలో ఏదో అవసరం ఉంటుందా? ఉండదా? తిండో తిప్పలు ఇక్కడ హైదరాబాద్లో మాకు చుట్టాలు ఎవరు ఉండరు, ఆదివాసులకు బంధువులు ఎవరు ఉండరు, మరి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఇలా నిన్న ఒక నాయకుడు మాట్లాడింది కాబట్టి దాన్ని వాళ్ళు స్ట్రెంగ్థన్ చేసుకోవడం. మేము అత్యాచారం జరిగితే కూడా వదిలిపెట్టేది లేదు, ఆ యాంగిల్లో కూడా కేసు ఉంటుంది. అంతే తప్ప ఇట్లాంటి వేషాలు ఇదైతే కరెక్ట్ కాదు, అది మీరే బయట తీయండి వాస్తవాలు.